నువ్వుల పల్లి లడ్డు తయారు చేసుకుంటున్నా మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి నువ్వుల పల్లి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి నువ్వులు పల్లీలు బెల్లం సింపుల్ ఇంగ్రీడియెంట్స్ సింపుల్ చాలా ఫాస్ట్ గా క్విక్ గా అయిపోతదండి మా చేసేద్దాం క్విక్ గా yes ఓకే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ పల్లీలు నువ్వులు ఫ్రై చేసుకుందాం కొంచెం ఓకే స్టవ్ ఆన్ చేస్తాను ఫస్ట్ కొంచెం పల్లీలు ఫ్రై చేస్తాం కొంచెం ఫ్రై చేయాలండి ఈ వేడయ్యే లోపు ఏమన్నా చేయొచ్చా ఆ పాకం పెట్టొచ్చండి పాకం పెట్టేసా ఇటువైపు అయితే స్టవ్ ఆన్ చేస్తాం వాటర్ పక్కన జగ్ లో ఉంది చూడండి కొంచెం వాటర్ వేస్తాం జస్ట్ బెల్లం కరిగేటట్టు గాన అంతే అమ్మగారి వంటలు ఉంటాయా లేదంటే అత్తగారి వంటలు ఉంటాయా అత్తగారే అత్తగారే ఎక్కువ ఇక్కడ వచ్చిన తర్వాతే కుకింగ్ స్టార్ట్ అయ్యింది ఓకే పెళ్ళైన తర్వాతనే అన్నమాట పెళ్ళి కాకముందు మీరు చేసిన ఫస్ట్ వంట ఏంటి పెళ్ళి కాకముందు చేయలేదండి అసలు వంటగదిలోకి వెళ్ళలేదు చేయలేదు ఓన్లీ డాటర్ అండి నేను ఓకే సో అల్లారు ముద్దుగా వంటగది అంటే కూడా ఏంటో తెలియకుండా పెంచారు అవును పెళ్ళైన తర్వాత తీసుకొచ్చి ఒకేసారి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఆ జాయింట్ ఫ్యామిలీలోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మరి బాబాయ్ నాకు వంటలు రావు ఇంత మంది నేను ఉన్నారు అండి కో సిస్టర్స్ ఉన్నారు అమ్మ ఉంది వాళ్ళందరూ హెల్ప్ చేశారు చేసేవాళ్ళు ఏదైనా డౌట్ వస్తే వంట విషయంలో ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారు మీరు ఇప్పుడైతే నాకు ఏ డౌట్ ఇప్పుడు డౌట్ రాలేదు ఒకప్పుడు ఇలాంటి అమ్మ ఉండేది కదా మా అత్త ఉండేది కదా తనే ఉండేది ఓ తనే ఉండేది ఓకే ఇంతకీ మీ నెంబర్ ఎంత కోడల్లో 3 ఓ నెంబర్ 3 కాబట్టి పర్లేదులే మొత్తం ఐదుగురు తోట కోడళ్ళు కదా మీరు ఫైవ్ మెంబర్స్ అండి నలుగురివి పెళ్ళి అయ్యాయి ఇంకొకరు అవ్వాలి ఓ అంత గ్రాండ్ గా చేస్తారన్నమాట మొత్తం చాలా గ్రాండ్ వచ్చే అమ్మాయి ఎవరో పాపం భయపడిపోతుంది బాబా ఇంత మంది ఉన్నారు ఏంటి అని ఇది మనం కరగాల లేదంటే తీగ పాకం లేత పాకం కొంచెం పాకం లాగా రావాలండి పల్లీలు మనకి వేగి సరిపోతుందా ఇంకాస్త వేగి కొంచెం ఆఫ్ చేసేస్తాం అంటే మిక్సీ పడతారా ఇది ఇది కొంచెం గ్రైండ్ చేస్తామండి ఇలా పిందులు ఏమైనా వేస్తారా వేయించుతారా నువ్వులు వేస్తాను నువ్వులు వేసేసేయండి నువ్వులు కూడా మిక్సీ పట్టాలా మనం లేదండి ఇది ఓన్లీ ఫ్రై అయితే చాలు ఓకే వేస్తూ ఉంటాను ఈ లోపల మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి అయిపోయిందండి అయిపోయిందండి తీసుకొచ్చేయండి ఇక్కడ పాకం కూడా అయిపోయిందండి చూడండి మనకి ఈ పాకం సరిపోతుందా సరిపోతుందండి కొంచెం దాంట్లో ఘీ వేస్తాము ఓకే మీరు మిక్సీ పట్టుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేశారా ఎలా వచ్చింది ఒకసారి ఇది ఆఫ్ చేసేద్దాం బరగ్గానే గ్రైండ్ చేశానండి కొంచెం ఓకే బాగుంది ఇది కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దాంట్లో వేసేద్దాం ఇది ఓకే ఈ నువ్వులు పల్లీలు బ్రెడ్ దాంట్లో వేద్దాము వేసేసి నెక్స్ట్ దీంట్లో ఇది గ్రైండ్ చేసినది పల్లీలు పౌడర్ ఇద్దామండి ఇది చల్లారితే కాస్త బిగుస్తుంది కదా మొత్తం చల్లారక ముందుకి లడ్డు కట్టేయాలి మళ్ళీ తర్వాత లడ్డు రాదు ఓకే అమ్మో ఒకసారి వేడి తట్టుకోవాలి అయితే ఒకసారి చూడండి అయితే మీరు ఒకసారి కలుపుకోండి ఇది మిక్సింగ్ బౌల్ లో తీసేసుకుందామా తీసేసుకుందామా వేడి మనకు తగ్గుతుంది కాబట్టి ఓకే అండి తీసేద్దామా ఇందులో నేను తినా ఓ
ఓకే ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమేనా ఆ కొంచెం వేడిగా ఉండండి చేతికి నెయ్యి రాసేసుకొని మనం లడ్డు కట్టేసుకోవడమే విద్యగారు పల్లీల లడ్డూలు రెడీ అయిపోయినాయా అయిపోయిందండి లడ్డు కట్టాను టేస్ట్ చేసి చెప్పండి తప్పకుండా సో చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఈ లడ్డూని మరి పల్లీ నువ్వుల లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో మరోసారి చూసేయండి నువ్వుల పల్లీ లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు 1 కప్పు నువ్వులు 1 కప్పు బెల్లం 1 కప్పు యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ నువ్వుల పల్లీ లడ్డూలు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేయించుకోవాలి ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం నీళ్లు నెయ్యి వేసి పాక లడ్డూలు రెడీ।